नमस्ते नेशनलिस्ट हब प्रेक्षकुलकु मुंदुगा इंडियन नेवी डे शुभाकांक्षलु ई संदर्भंगा नेवी डे जरुपुकोवडं वेनुक उन्न मन रियल हीरोस गुरिंची ओक प्रत्येक कथनं इप्पुडु चूद्दां त्रिविध दळाल्लो नाविका दळं अनेदि चाला मुख्यमैन पात्र ముఖ్యంగా 1971 ఇండియా పాక్ యుద్ధ సమయంలో ఇండియన్ నేవీ చేపట్టిన ఆపరేషన్ ట్రైడెంట్ గురించి మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అత్యంత సాహసోపేతమైన రీతిలో ఈ ఆపరేషన్ చేపట్టి శత్రుముఖులను తుదముట్టించి భారత్కు ఘన విజయాన్ని అందించింది మన నేవీ. ఇండియన్ నేవీ సాధించిన ఇటువంటి విజయాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా నావికాదళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 1971 జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసేందుకు ఇండియన్ నేవీ ఆపరేషన్ ట్రైడెంట్ ను చేపట్టింది. దాదాపుగా 5 దశాబ్దాల క్రితం ఇదే రోజున ఇండియా పాక్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ లో భాగంగా పిఎన్ఎస్ ఖైబర్ సహా 4 పాకిస్తాన్ నౌకలపై ఇండియన్ నేవీ దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో వందలాది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిని మన వాళ్ళు ఖతం చేశారు. యుద్ధంలో భాగంగా డిసెంబర్ 4, 5 మధ్యరాత్రి దయాది దేశానికి చెందిన ఓడలకు మన నావికాదళం భారీ నష్టాన్ని కల్పించింది. ఆ దాడిలో పాల్గొన్న వీరుల పరాక్రమానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 4న నేవీడేను జరుపుకుంటాం. ఇండియన్ నేవీ నిర్వహించిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్లో ఆపరేషన్ ట్రైడెంట్ ఒకటి. ఈ మిషన్లో మన నావికాదళానికి ఎలాంటి నష్టం కలగకపోవడం విశేషం. కరాచీలో మెయిన్ స్వీపర్, డిస్ట్రాయర్, మందుగుండు సామాగ్రిని తీసుకెళ్తున్న కార్గో నౌక, ఫ్యూయల్ స్టోరేజ్ ట్యాంకులపై ఇండియన్ నేవీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసి ఆ దేశానికి భారీ నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ ట్రైడెంట్లో మన దేశం తొలిసారిగా యాంటీషిప్ మిసైల్స్ను వాడింది. ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్ యుద్ధ నౌకలు ఆపరేషన్లో పాల్గొని అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. గుజరాత్లోని ఓఖా పోర్టు ద్వారా మన నేవీ సిబ్బంది పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. ముందుగా మెయిన్ స్వీపర్ పిఎన్ఎస్ మొహఫిజ్పై దాడి చేసి కరాచీలోని పాకిస్తాన్ నేవీ హెడ్ క్వార్టర్స్కు సిగ్నల్ పంపకుండా ఓడను విచ్ఛిన్నం చేశారు. మన టాస్క్ గ్రూప్లో ఐఎన్ఎస్ నిపాత్, ఐఎన్ఎస్ నిర్ఘాత్, ఐఎన్ఎస్ వీర్ అనే 3 విద్యుత్ క్లాస్ మిసైల్ బోట్స్ ఉన్నాయి. వీటితో పాటు మరో 2 యాంటీ సబ్మరైన్ ఆర్నాలా క్లాస్ వార్షిప్లైన ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ కార్చల్, అలాగే ఐఎన్ఎస్ పోషాక్ అనే ఒక ఫ్లీట్ ట్యాంకర్ కూడా పాల్గొన్నాయి. ఈ బృందానికి 25వ మిసైల్ బోట్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ బాబ్రూభన్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న చాలామంది ఇండియన్ నేవీ సిబ్బందికి శౌర్య పురస్కారం లభించింది. నేవీడే సందర్భంగా ప్రతి సంవత్సరం ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద బీటింగ్ రీట్రీట్ సెరమనీని ఇండియన్ నేవీ నిర్వహిస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ నేవీ సాధించిన అద్భుతమైన విజయాలెన్నో. అందుకే భారతీయునిగా గర్విద్దాం, భారతీయునిగా జీవిద్దాం. జై హింద్. जरूरत है पैनी नजर, चौकस निगरानी, हर लहर हर घड़ी भारतीय नौसेना के तरकश के 2 तीर, भारत की संप्रभुता सुरक्षित, खतरों का पर्दाफाश, साझेदारों की मदद, व्यापार मार्गों की रक्षा, हर काम देश के नाम, हम हैं भारतीय नौसेना, युद्ध तत्पर, विश्वसनीय और सुगठित.